నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభమును తెలియపరచుకుంటున్నాం. మీరు అనేక మంది ఫోన్స్ చేస్తున్నారు, సంతోషిస్తూ ఉన్నాము. వేదనతో, బాధతో, దుఃఖంతో, ఎంతో కష్టంతో కూడా అనేక మంది ఉన్నారు. ఈ దినాలంతా అంతే, చాలా వేదనతో బాధపడుతూ ఉన్నారు, శ్రమ పడుతూ ఉన్నారు. మమ్మల్ని ఎవరు చూస్తారు, మాకెవరున్నారు, మాకు ఈ లోకంలో ఎవ్వరు లేరు, మమ్మల్ని ఆదరించే వారు లేరని ఎంతోమంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. నా ప్రిబిడ్డ, భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను నడిపించే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, నీ శ్రమలో ఆయన తోడుగా ఉన్న దేవుడు. తప్పకుండా నీ పట్ల ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామము స్తుతింపబడను కాక. నీవు అద్వితీయుడవు, మహాఘనుడవు, రాజాతిరాజ, జీవమిచ్చివాడ, జీవాధిపతి, నీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఈ దినాన్ని మమ్మల్ని బ్రతికించరయ్యా, మీకు వందనాలు. మాలో ఏ మంచితనం లేనప్పటికీ నువ్వు మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తూ నీ కృపలో, నీ ప్రేమలో మమ్మల్ని బలపరుస్తూ ఉన్న గొప్ప తండ్రి, నీ కోట్లాది వందనాలు ప్రభు, కోట్లాది వందనాలు. మేమేమై ఉన్నామో ఆ నీ కృపను బట్టి జీవిస్తున్నామయ్యా. అయ్యా, భయంకరమైన దినాలు ఉన్నాయమ్మయ్యా. ఎక్కడ చూసినా భయంకరమైన కృత్యాలే. ఎక్కడ చూసినా కేరళ రాష్ట్రంలో ప్రభా అనేక గ్రామాలు కొట్టుకుని పోయినాయ్యా. అనేక మంది ప్రభా బురదలో కూరుకుపోయినారయ్యా. ఇండ్లు కానీ ఏమి కానీ నామరూపాలు లేకుండా పోయినాయ్యా. అయ్యా, వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నిరాశ్రయులైనారయ్యా. ఇంట్లో మా ఏమన్నా కొనిపోతే ఎంతో వేదన పడిపోతాం, కానీ ఇళ్ళతో సహా సమస్తం పోగొట్టుకున్నవారు ఎంతో దుఃఖంతో ఉన్నారయ్యా, రోధిస్తున్నారయ్యా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి బాబు, వారిని జ్ఞాపకం చేసుకోండి బాబు. అయ్యా, నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి మేమే పాటి వారము నాయన. అట్లా అనేక నాయన వరదల వల్ల ప్రభువ మానసికంగా వేదన పడుతున్న అనేక మందిని సాయంకాల సమయాన్ని నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. వారిని కనికరించండి, వారి కృప చూపండి అయ్యా. మాకైతే ఇంత గొప్ప కృప ఇచ్చారయ్యా, మీకు వందనాలయ్యా. అనేక మంది మరణంతో పోరాడుతున్నారయ్యా. అయ్యా, హాస్పిటల్లో ఉన్నారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి మీ నాయన మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీ సిల్వ రక్తంతో వారిని కడుగుమని ప్రార్థిస్తున్నాం. మీరు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత కలగాలని ప్రార్థిస్తున్నాము నాయన. అనేక మంది ఇంకా నిన్ను తెలుసుకోనకుండా ప్రభు ఉంటున్నారు ప్రభు. వారందరితో మీరు మాట్లాడండి అయ్యా, మీరు మాట్లాడని నీ సన్నిధిలో ఉండి ప్రభా ఈ టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి బిడ్డని ప్రభు జ్ఞాపకం చేసుకోండి. ఏ వేదనతో, ఏ దుఃఖంతో ఈ టీవీ దగ్గరకు వచ్చినారో నాకు తెలియదు అయ్యా. నాయన, వారిని ఆదరించమని ప్రార్థిస్తున్నాం. వారి అక్కర్లన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. బిడ్డల వల్ల, భర్త వల్ల, కుటుంబం వల్ల, ఇరుగు పొరుగు వారి వల్ల మానసిక వేదన అనుభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు జ్ఞాపకం చేసుకునే దేవుడు అయ్యా, మొర వినే దేవుడవు, మా దుఃఖాన్ని చూసే దేవుడు అయ్యా. అన్నని బట్టి నీకు స్తోత్రాలయ్యా. కృప చూపండి అయ్యా. బలహీనరాల్ని నీ బలముతో నింపి, శక్తిహీనరాల్ని శక్తితో నింపి, నన్ను నీ సిలువ చాటుకు మరుగుపరిచి ప్రభువా, నా ద్వారా ప్రభువా ఇక్కడ కూర్చున్న ప్రతి బిడ్డ ద్వారా మాట్లాడమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. ఈ దినాన్ని మరి మనం చూస్తున్నాం, అనేక పరిస్థితుల్లో మనము ఉన్నాం. అయినప్పటికీ దేవుడు మనల్ని కాపాడుతూ సంరక్షిస్తూ, మరి కేరళలో జరిగిన భయంకరమైన ఆ కొండ చర్యలు ఇరిగిపోయి, మరి దాని కింద అనేక గ్రామాలు కొట్టుకుని పోయి, వరదల్లో ఇంకా ఆయా ప్రాంతాల్లో తుఫాన్ల వల్ల, ఆ యుద్ధాల వల్ల అనేక ప్రాణ నష్టం కలుగుతూ ఉన్నది. అయినప్పటికీ మనల్ని కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు, మనల్ని కాపాడుతూ సంరక్షిస్తున్న ఆ దేవాతి దేవునికి ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని మీ ముందట వాక్యం ఉంచాలని ఇష్టపడుతున్నాను. మరి కీర్తనల గ్రంథము 33:13 మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన కనిపెడుతున్నారు, నీతిమంతుల్ని కనిపెడుతున్నాడు, మంచోళ్ళని కనిపెడుతున్నాడు, దుర్మార్గుల్ని కనిపెడుతున్నాడు,
వేదనతో బాధతో దుఃఖంతో ఉన్నవారిని కనిపెడుతున్నాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మనం అనుకుంటాము నన్ను ఎవ్వరు చూడరులే, నన్ను ఎవ్వరు పట్టించుకోరులే నన్ను అని అనుకుంటూ ఉంటాం. కానీ మనల్ని పట్టించుకునేవాడు, మనల్ని చూసేవాడు ఒకడు ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతున్నాం. మనల్ని ప్రేమించే దేవుడు మన కొరకు రక్తం కార్చి, మన కొరకు ప్రాణం పెట్టి, మళ్ళీ తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఆయన మనతో ఉన్న గొప్ప దేవుడు. ఆయనను మనం స్తుతించాలి, ఆరాధించాలి, ఆయనను మాయంపరచాలి అని అంటున్నాడు. 94:5 అంటున్నాడు, యెహోవా చూచుట లేదు, యాకోబు దేవుడు విచారించట లేదని యెహోవా వారిని ప్రజలను నలగొట్టుచున్నారు, నీ స్వాస్థ్యమును బాధించుచున్నారు, విధవరాండ్రను పరదేశులను చంపుచున్నారు, తండ్రి లేని వారిని హతము చేయుచున్నారు. 9 చెవులను కలగ చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. కానడా, మనల్ని సృష్టించిన వానికి ఆయనకు తెలియదా? తప్పకుండా మనం ఎక్కడున్నామో ఏం చేస్తున్నామో ఆయనకు బాగా తెలుసు. దేవుడు చూచట్లేదని అనుకుంటున్నాడు. కీర్తనల గ్రంథం 33:13 యెహోవా ఆకాశంలోండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. 33:14 తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరిపై ఆయన చూచుచున్నాడు. 15 ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు, వారి క్రియలన్నీ విచారించేవాడు, వారిని దర్శించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని మనము ధ్యానం చేసుకుంటున్నాం. చూచట్లేదు, దేవుడు చూచట్లేదు, విచారించట్లేదు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు తప్పకుండా చూస్తూ ఉన్నాడు, మనల్ని ఆయన కనిపెడుతూ ఉన్నాడు. ఏ రీతిగా ఉన్నాం, ఎక్కడున్నాము అని ఆయన చూస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 9:33 ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు. రోమీలకు రాసిన పత్రిక 10:11 ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును సిగ్గుపడ్డాడు. నీతిమంతుని కలిగే ఆపదలు అనేకములు, వాటి అన్నిట్లో నుండి యెహోవా వాణ్ణి విడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా ఆయన వినిపిస్తాడు. ఈ దినాన్ని యేసేపును చూచిన దేవుడు, దాని గురించి మీతో వాక్యం పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మరి యేసేపు విషయంలో మనకి తెలుసు ఏమైందో. ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి యేసేపు కథ మనము వింటూనే ఉన్నాం. మరి యాకోబుకి 12 కుమారులని, ఆ కుమారులు ఆకరోడు, మరి రాహేలుకు పుట్టిన కొడుకు యోసేపు, అన్నలు ఓర్వలేక తమ్ముని కొట్టి మరి బావిలో పడేసి ఉన్నప్పుడు, మరి ఐగుప్తి దేశానికి అమ్మేసినప్పుడు, మనం మనకు అవన్నీ తెలుసు. అవన్నీ చదువుకుంటే మనము, కానీ కొన్ని విషయాలు యోసేపుకు దేవుడు తోడై ఉన్నట్లు. ఆయన శ్రమలే, బాధలే, దుఃఖమే. అన్నలు కొట్టారు, ఏం చేశాడని, కలలు కనేటోడు వస్తున్నాడు రా అని కొట్టారు. కళలు చెప్తున్నాడు నాన్నకి చాలా ఇష్టం కాబట్టి, ఏపిసేపు అంటే చాలా ఇష్టం కాబట్టి. ఓర్వలేనితనం, ఇంట్లోనే అసూయ. మన ఇంట్లో కూడా అంతే, చాలామంది కుటుంబాలు అంతే. అన్నను చూస్తే తమ్ముడు ఓర్వడు, తమ్ముని చూస్తే అన్నోరుడు, అక్కను చూస్తే చెల్లి ఓర్వడు, చెల్లెని చూస్తే అక్క ఓర్వడు. ఇట్లా ప్రతి కుటుంబాల్లో వాడిని బాగా చూస్తున్నావు, నన్ను ఏం బాగా చుట్టలేదు అంటారు. మన ఇంట్లో చిన్న పిల్లలు కూడా అంటారు. ఆది కాండం 39 కొన్ని మాటలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. 2 యెహోవా ఏసేపు నాకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతే అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు ఏసేపు మీద అతని కటాక్షం కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తన కలిగినదంతయో అతని చేతికి అప్పగించాడు. చూసారా, యోసేపు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఎవరు తోడునంట, యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. కష్టాల్లో మనం అనుకుంటాం, ఎంతోమంది అనుకుంటుంటాం, మాకు ఎన్ని బాధలండి, ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి, ఇన్ని కష్టాల్లో మేము ఉంటున్నామండి, మాకు చేసేవాళ్ళు ఇవ్వలేండి. దేవుడు తోడుగా ఉండడా బిడ్డ? తప్పకుండా తోడుగా ఉంటాడు, మనకు తెలుసు. మరి ఆ పరో భార్య ఏం చేసిందో మనకు తెలుసు. అక్కడ మనం చదువుతుంటే ఇంటిలోనేమి, అతడు తన ఇంటి మీద కలిగినదంతయు, అంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఇంటిలోనేమి, పొలంలోనేమి, అతను కలిగిన సమస్తమంతటిని ఆశీర్వదించాడు. చూసారా,
అంత ఆశీర్వదించాడు. ఎవరిని బట్టి ఆశీర్వదించాడు? యోసేపును బట్టి ఆశీర్వదించాడు. ఆశీర్వదించింది కాబట్టి మరి ఆ రాజు ఏమన్నాడంటే, అన్నిటినీ కప్పచెప్తున్నాను అన్నప్పుడు మరి ఆ భార్య సంగతి మనకి తెలుసు. అక్కడ యోసేపు రూపవంతుడును సుందరుని అయ్యుండను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో సైనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతే నా చేతికి అప్పగించాను కదా, నా వశమున తన ఇంట్లో ఏమున్నదో అతను ఎడిగారు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఇవ్వడం లేదు, నీవు అతని భార్య అయినదని నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపబడి ఉండదు, కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్యతో అన్నాడు. మనకు తెలుసు ఎంత దుష్కార్యం, నేను ఎందుకు చెయ్యాలి ఇది, యోసేపు అంటున్నాడు. ఆ భార్యతో చెప్తున్నాడు, ఆయన ఊరుకుందా తెలుసు మనకి, అది ఆయన జైల్లో పెట్టేసింది. జైల్లో పెట్టినాడు, ఎంత బాధపడాలి, అన్నలు బాధపడలేక అన్నలు తీసుకొని పోయి ఆ గుంతలో గోతులో పడేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ అమ్మిన తర్వాత కూడా అతనికి నెమ్మది లేకుండా అయిపోయింది. కానీ దేవుని చూస్తున్నాడు, ఆయన చూస్తున్న దేవుడు, చూచుచున్న దేవుడవు నీవే. ఆయన చూశాడు. అక్కడ చూసిన తర్వాత 39:20 అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాను. హల్లెలూయా. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసినా అదంతా అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడే ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడి దేని గురించి విచారణ చేయకుండాను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలపడ్డట్టు చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. కష్టం వచ్చిందండి, బాధ కలిగింది, భయంకరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. కానీ ఏం చేశాడు, ఆ చెరసాలలో దేవుడు తోడుగా లేడా, ఆ చెరసాల అధికారికి కూడా ప్రేమ కలిగించాడు. బాధ కలుగుతుంది, చూడలేదనుకుంటారు. మాకెన్ని బాధలండి, ఎన్ని శ్రమలండి, నా ఆఫీస్లో ఎన్ని కష్టాలండి, ఎన్నున్నా దేవుడు చూడలేదండి, నాకు ఇంత బాధ కలుగు. కానీ అందులోంచి కూడా దేవుడు నీకు విడుదల కలిగజేస్తాడు. అందులో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరికీ జాలి కనికరం ప్రేమ దాయి పుట్టిస్తాడు. ఎప్పుడో తెలుసా, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవుడు నన్ను చూస్తున్నాడని నువ్వు అనుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నీ పట్ల కార్యం జరిగిస్తాడు అని అంటున్నాడు. మరి అక్కడ చూసిన తర్వాత మరి జైల్లో పెట్టిన తర్వాత కలకంటారు. మరి పానదాయకం గురించి మరి అక్కడ అధ్యాయంలంతా మనం చదివితే కలబడుతుంది, ఇద్దరికీ కలబడుతుంది. ఒకడేమో ద్రాక్షరసం అందించే పానదాయకునిగా కలబడుతుంది, ఇంకొకరిని ఉరి తీయనట్టు కలబడుతుంది. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అందరు ఏది బాధపడుతుంటుంటే అంటాడు, ఎందుకు మీరు అట్లున్నారు, ఏమైంది అని అన్నప్పుడు వాళ్ళు అంటారు, ఇగో మాకు ఇట్లా కలబడ్డది అని తెలుసు మీకు. మరి ఈ కలభావం చెప్పినందుకు ఒకడు పానదాయకంగా ఉన్నప్పుడు అప్పుడు అంటాడు, మీరు జైలు నుంచి నేను మీరు వెళ్తున్నారు కదా, కొంచెం నా గురించి రాజుకి చెప్పండి అంటాడు. అంటే వాళ్ళు చెప్పారా? వాళ్ళు చెప్పలేరు, మర్చిపోయారు. మనం కూడా అంతే, అనేక మందికి మేలులు చేస్తూ ఉంటాం, మర్చిపోతారు. చెప్తారంటారు కానీ చెయ్యరు. మనకు సహాయం చేస్తామంటారు, చెయ్యరు. నా జీవితంలో ఎన్నో నేను ఇలాంటివి చూసిన. అప్పుడు ఏమంటున్నాడంటే 40:14 కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి మా ఇంటిలో నుండి నన్ను బయటకి రప్పించుము. ఏలేనగా నేను హెబ్రియుల దేశంలో నుండి దొంగిలింపబడితే అది నిశ్చయం. మరియు ఈ చెరసాలలో నన్ను వేయటకి ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదని అతనితో చెప్పాను. పానదాయకుల అధిపతి ఉద్యోగం మరలా అతనికి వచ్చాను గనుక అతడు ఫరో చేతి గిన్నె అందించాను. చూసారా, నేనేం చేయలేదు కానీ నన్ను అన్యాయంగా చేయలేదు. నా ప్రియబిడ్డ, నువ్వు కూడా అలాగే అన్యాయం పడుతున్నావేమో, నీకు మీద కూడా అన్యాయంగా చేస్తున్నారేమో, కానీ భయపడకో, యోసేపుకు తోడైన దేవుడు నీకు తోడై ఉంటాడు. మనం భయపడిపోతూ ఉంటాం ఏమవుతుందో అని, కానీ ఆయన చూస్తున్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, వినే దేవుడు. మరి దేవుడు గొప్పవాడేమా, భయపడకు. ఇంకేమంటాడంటే అక్కడ చూస్తే 21:1 వేయటకు సహా ఇక్కడేం లేదన్నాడు. మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్షాకారుల అధిపతిని వ్రేడాల దించెను. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతనిని మర్చిపోయాను. చూసారా, మర్చిపోతారండి ఈ లోకంలో.
మన మేలు చేసిన వాళ్ళు మనకి కీడు చేస్తారు, మనకు మేలు చేయకున్నా సరే మర్చిపోతారు. కానీ ఇక్కడ కూడా మర్చిపోయారు. రెండు ఏళ్ళు అయిపోయిన తర్వాత 41 అధ్యాయంలో అంటారు, అసలు 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు 37 వచనంలో ఆ మాట పరో దృష్టికి నా తన సమస్త సేవలకు దృష్టి యుక్తమై ఉండేను. గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వల్లే దేవునాత్మ కలభావం ఎవరైనా చెప్తారా అని అనుకున్నప్పుడు మరి ఆ పానదానికి కూడా అంటాడు 41 అధ్యాయం 9 వచనంలో అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొంచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్ను భక్షాకారుల అధిపతిని మా ఉభయలు సంరక్ష సేనాధిపతి ఇంట కావెల్లో ఉంచాను. కలబడ్డది, కలబడినప్పుడు కలభావం చెప్పారు. ఒకళ్ళు గుడి పడ్డారు, ఒకళ్ళు వందించేవారు. మరి ఎప్పుడన్నాడు కలభావం చెప్పారు కాబట్టి 16 వచనం ఏసేపు అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. నా వలన కాదు, దేవుడే ఫరోకు, నాకు జ్ఞానం లేదు ఏమి లేదు, కానీ నేను చెప్పేది ఎవరంటే దేవుడే నాలో ఉండి అద్భుత కార్యాలు జరిగిస్తాడని మరి చెప్పినప్పుడు మనకు తెలుసు. ఆ తర్వాత మరి రాజు చాలా ఘనంగా అప్పుడన్నాడు 41 అధ్యాయము 38 వచనంలో అతడు తన సేవకులను చూచి ఇతని వలే దేవుని ఆత్మగల మనిషిని కనుగొలమా అని అనేను. మరియు ఫరో దేవుడి దంతయునికి తెలియపరచను గనుక నీ వలే వివేక జ్ఞానం గల వారు ఎవ్వరూ లేరు. నువ్వు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరి నీకు విధేయులైందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఇందునని ఏసేపుతో చెప్పాను. ఐగుప్తి దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని ఏసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి ఏసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసులు వేసి తన 2వ రథం మీద అతను ఎక్కించాను. వందనము చేయడనే ముందర కేకలు వేసిరి, హల్లెలూయా హల్లెలూయా. ఎంత అవమానపరచబడ్డాడో, కానీ దేవుడు ఊరుకున్నాడా? ఆయన చూడలేదా? యోసేపు బాధను చూడలేదా? యోసేపు దుఃఖం చూడలేదా? ఎవ్వరు లేరు, తండ్రి లేడు, అన్నదమ్ములు లేరు, ఎవ్వరు లేరు, ఒంటరి వాడు. కానీ ఎవరిపైన ఆధారపడ్డాడంటే దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడ్డాడు. అందుకే దేవుడు అద్భుత కార్యాలు. నా ప్రియుడు, ఈ వాక్యం వింటున్నా నా ప్రియుడ, దేవుడు చూస్తున్నాడనే భయం ఉన్నదా? భయం ఉంటే తప్పు చేయం, పాపం చేయం, మోసం చేయం, అబద్ధాలు ఆడం, ప్రతి విధమైన కార్యాలు, దేవునికి ఏమైన కార్యాలు ఏ చేయం, కానీ దేవుడు చూస్తున్నాడని మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు మన పట్ల అద్భుత కార్యములు జరిగిస్తాడు. అందుకే అన్నాడు ఆయనకి 2 పిల్లలు పుట్టారట. 2 పిల్లలు పుట్టినప్పుడు ఏమంటున్నాడంటే 50 వచనం కరువు సంవత్సరం రాకమునుపు ఏసేపుకి 2 కుమారులు పుట్టిరి. ఓను యొక్క యాజకుడైన పొతేఫర్ కుమార్తెగా ఆసీనత అతనికి వారికి కనేను. నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పాడు. నా తండ్రి ఇంటి వారి బాధ, నాకెంత బాధ పెట్టారో ఆ బాధ అంతా నేను మర్చిపోయినట్లు నా కొడుకునిచ్చాడు అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే ఇంకొక కొడుకుకి పేరు పెట్టాడు, ఎఫ్రాయిం అని పేరు పెట్టాడు. 52 వచనం తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి మరి చెప్పినట్లు మనం చూస్తున్నాం. నా ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నా ప్రియబిడ్డలారా, ఎలాగున్నాం? యోసేపులాగా నీతిగా న్యాయంగా యథార్థతగా ఉన్నామా? మనం ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే అంటున్నాడు 50వ అధ్యాయం 18 వచనములు అంటున్నాడు మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి మేము నీకు దాసులం అని చెప్పగా, వాళ్ళు పోయారు అన్నదమ్ములు పోయి, మేము దాసుని కాదంతా తెలుసు చెప్పగా, మరల ఏసేపు భయపడుకుడి నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితురు కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే జరిగిందంట. మేలుకే. మన కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, అప్పుడు మనం అనుకోలేదు అయ్యా నా మేలు కొరకే జరిగించవయ్యా, నీకు స్తోత్రాలు. అందుకే అన్నాడు, ఏసేపు అంటున్నాడు అది మీరు నన్ను చెయ్యాలనుకున్నారు కానీ మనల్ని బ్రతికించడానికి కొరకు బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడుకుని నేను మిమ్మను మీ పిల్లలను పోషించను అని చెప్పి ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చూస్తున్న దేవుడు, విచారించట్లేదు,
ఆయన ఏమి పట్టించుకోడు. నాకు ఇన్ని బాధలు కలుగుతుంటే, నాకు ఇన్ని శ్రమలు కలుగుతుంటే నాకు ఎందుకు వచ్చిన ఈ బాధ, నేను చచ్చిపోవాలి అనుకుంటాడు. మరి ఏసేపు అలాగా అనుకున్నాడా? కానీ ఏసేపుని చూడలేదా? ఏసేపుకు దయ పుట్టించలేదా? అన్యాయం జరిగినా దేవుడు చూడలేదా? ఆ జైలధికారికి ప్రేమ పుట్టించలేదా? ఈరోజు దేవుడు నీకు పుట్టిస్తాడు. నీ పైన అన్యాయంగా ఎవరైనా అపనిందలు వేస్తున్నారా? అన్యాయంగా నిన్ను కేసులో ఇరికించారా? దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తప్పకుండా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వాడిని ఎన్నడూ సిగ్గుపరచడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం చూస్తున్నాం ఇంకా నిర్గమకాండ 3:9 మనం చూస్తే, ఇశ్రాయేలు మొర నిజంగా నా యుద్ధకు చేరినది, ఐగుప్తులు వారు పెట్టుచున్న హింసను చూచారు. ఆయన చూచే దేవుడు, మొర వినే దేవుడు, వినే దేవుడు కాదనుకోకండి. ఐగుప్తీయుల వారిని చూస్తున్న బాధనంట, చూశాడంట ఇశ్రాయేలు పెట్టుచున్న బాధ ఆయన చూశాడంట. చూసేయమంటున్నాడు, మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులు ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూసితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి, వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నది కాబట్టి, ఐగుప్తి చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నానన్నాడు. ఇశ్రాయేలు మొర నిజంగా నా యుద్ధకు చేరింది అంటున్నాడు. నిజంగా చేరిందంట. ఆయన దిగొచ్చారు. చూసారా నా ప్రిబిడ్డ, నిన్ను బాధ పెడుతున్నారేమో ఆఫీస్లో, బయట ఇరుగు పొరుగు వారు మీరు చేస్తున్న పనిలో మిమ్మల్ని బాధ పెడుతున్నారేమో, కానీ ఆయన చూస్తున్నాడు. మరవినే దేవుడు. మాకు తెలిసింది ఇక్కడ, పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను విన్నాడంట. వింటాడు బిడ్డ నీ మొర, నీ పనుల్లో బాధ పెడుతున్నారేమో తప్పకుండా వింటాడు. మాకు తెలిసి మా చర్చికి వస్తారు, ఇద్దరు వస్తారు, వాళ్ళ ఇండ్లలో పని చేసుకుంటారు. వాళ్ళు ఎట్లంటే, ఒక ఆమె పాలమ్మని ఉంది. ఆమె ఏం చేసిందంటే, ఇండ్లలో పనికి వెళ్ళినప్పుడు పొద్దున్నే వెళ్ళగానే ఏం చేశారంటే, ఆ ఇంటి యజమానురాలు అడిగిందంట, అమ్మ ఇడగ వెండి గ్లాస్ పెట్టాను తీసావా అని అడిగిందంట. అడితే ఆమె అన్నది, నేను తీయలేదమ్మా, నేను దేవుని నమ్ముకున్నానమ్మా, అలాంటి దొంగ పని చేయనమ్మా అని అన్నదట. లేదు, రోజు ఉంటుంది కదా ఇడ వెండి గ్లాస్, ఏమైంది, నువ్వు తీయకపోతే ఎవరు వస్తారు మా ఇంటికి అని అన్నదట. లేదమ్మా, సత్యంగా నేను దేవుని నమ్ముకున్నాను, నేను అస్సలే తీయలేదమ్మా, నేను చూశాను, అక్కడ ఉండడం చూశాను, కానీ నేను తీయలేదమ్మా. ఆమె ఏం చేసిందంటే, ఇక్కడికి వచ్చింది శనివారం రోజుని ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చి, అమ్మా పరిస్థితి ఇలా ఉందమ్మా అని ఆమె చెప్పింది. చెప్పినప్పుడు ఏం చేసినామంటే, మేము ప్రార్థనలో పెట్టినాం. ప్రార్థనలో పెట్టి ఆమె కొరకు ప్రార్థించినప్పుడు ఆమె, నన్ను తప్పకుండా దేవుడు అద్భుతం జరిగిస్తాడు, మనం నీతిగా ఉన్నప్పుడు, మనం యథార్థతగా ఉన్నప్పుడు, మనలో ఏ దుష్కార్యము లేనప్పుడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు అని నేను చెప్పిన. మరుసటి రోజు నేను ఆదివారం నేను సాక్ష్యం చెప్పుకుంటానమ్మా, దేవుడు మంచి చేస్తాను అంటే, అప్పుడు వెళ్ళిన తర్వాత ఆమె అన్నదట, వాళ్ళ కోడలు వచ్చి, అమ్మమ్మ మా అత్తగారే తీసింది, సారీ అమ్మ ఏమనుకోకు అని అన్నదట. చూసారా, సారీ అనేస్తారు, తిట్టేస్తారు సారీ అంటారు, కొట్టేస్తారు సారీ అంటారు. బాగుంది ఆ మాట, చాలా బాగుంది సారీ అని. మనము అపనిందలు వేయకూడదు, అవమానపరచకూడదు. ఆయన చూస్తున్న దేవుడు. అదే రీతిగా ఇంకొక ఆమె ఉన్నది. ఆమె ఏం చేసిందంటే, ఇళ్ళలో పనిచేస్తున్నాడు వీళ్ళు. ఒకరోజుని అలా బిడ్డ ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేయమన్నారట. శుభ్రం చేస్తున్నాను, శుభ్రం చేస్తుంటే మంచి శుభ్రం చేసి వచ్చేసింది. వెంటనే ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఆమె ప్రార్థనలో ఇక్కడ గుడికి వచ్చింది. ఫోన్ చేయగానే, అమ్మ అమ్మ అన్నది, కంగారు పడుతుంది, ఏమైందమ్మ అంటే, ఏం లేదమ్మా, కమ్మలు కనపడతలేవంట, నా బిడ్డ తీసిందని అంటున్నారమ్మా కమ్మలు అని అంటే, ఏం కాదమ్మా, తప్పకుండా రత్న దేవుడు ఇస్తాడు. ఆ పిల్లని అడిగినాం, అమ్మ నువ్వు తీసినవారు, లేదమ్మా నేను అస్సలు ముట్టుకోలేదమ్మ. ఆమె మళ్ళీ ఫోన్ చేసి ఏమంటుందంటే, నేనైతే మీరు తీయలేరని నమ్ముతున్నాను, కానీ మా ఆయన ఏమంటున్నానంటే పోలీస్ కేసు చేద్దామని అంటున్నాడు అంటే, ఈమన్నదంతా పోలీస్ కేసు చెయ్యయ్యా, అమ్మా నేనేం తప్పు చేయలేదు, మేము తీసుకోలేదు, కానీ నేను నమ్మిన దేవుడు గొప్పవాడమ్మా, నేను నమ్మిన దేవుని అందు విశ్వాసం ఉంచిన ఆయన అద్భుతం జరిగిస్తాడమ్మా అని ఏడ్చుకుంటే గుడిలో ప్రార్థన చేసినాము. మరి మళ్ళాకు 1-2 గంటలు అయిపోయాక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత ఆమె అంటున్నది, ఫోన్లేమ్మా ఎందుకు పోలీస్ కేసు ఎందుకులే, పోతే పోయింది కానీ అంటుంది, దొరికినందుకే కదా అంటుందన్నమాట మనుషులు. అందుకే అంటున్నాడు, మీ పనులలో వెట్టి పనులను బట్టి
పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొర వింటినన్నాడు. మొర వింటాడు, నేను పెట్టే బాధలు మొర వింటాడు. ఇంకేమంటున్నాడంటే, వారి దుఃఖంలో నాకు తెలిసేనా, నీ దుఃఖం తెలీదా దేవునికి? నువ్వు ఏ వేదనతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, ఏ కష్టంలో ఉన్నావో దేవునికి తెలీదా? తెలీదనుకోక బిడ్డ, తప్పకుండా దేవునికి తెలుసు. నువ్వు వేదన పడుతున్నావని ఆయనకు తెలుసు. కాబట్టి నిన్ను ఆయన వైపుకు తిరగాలని, ఆయన వైపుకు చూడాలని, ఆయనతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతున్నాడు. వాళ్ళు పెట్టిన శ్రమను చూడలేదా? భయంకరమైన పరిస్థితుల్లో కూడా చూశాడు. మరి మనకు తెలుసు, నాకు తెలుసు, ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశము నుండి విశాలమైన మంచి దేశమున కనగా పాండు తేనెలు ప్రవహించి దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చి ఉన్నాడు. నీ కష్టాలు, నీ బాధలు అన్ని తీయడానికి ఆయన భూమి మీదకి దిగివచ్చి ఉన్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసా? మన నమ్మిన దేవుడు గొప్పవాడమ్మా. మన నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మనం నిలబడాలి. మనం ఎప్పుడైతే శ్రమ కలిగినప్పుడు మనం నిలబడతామో దేవుడు మనతో ఉంటాడు. ఏసేపుకు తోడై ఉన్న దేవుడు నీకు తోడై ఉండడా? నిన్ను నడిపించడా? మరి అక్కడ మనం ఇంకా చూస్తే, ఇశ్రాయేలు మొర నిజంగా నా యుద్ధకు చేరినది. ఐగుప్తులు వారు పెట్టుచున్న హింసను చూచి తిని కాగా రమ్ము, నిన్ను ఫరో యుద్ధకు పంపేదను. ఇశ్రాయేలు నా ప్రజలు, నీవు ఐగుప్తుల నుండి తీసుకొని పోవాలని మోషేత అన్నాడు. చూసారా నా ప్రియబిడ్డ, ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, నిన్ను తప్పకుండా ఆయన కార్యం చరికిస్తాడు. ఆయన మొర చూడలేదా? అందుకే అన్నాడు 20వ వచనం, 3వ అధ్యాయం 20వ వచనం, కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యను నేను చేయదలచిన్న నా అద్భుతములన్నిటిని చూపి దాన్ని పాడు చేసేది నన్ను అన్నాడు. తర్వాత 3వ అధ్యాయం 22వ వచనం, ఎట్లా పంపించేసాను అన్నాడు. మనకి తెలుసు ఎంత భయంకరమైన మరి తెగుళ్ళు పంపించడము, తొలుచూలి పిల్లలు చనిపోవడము అన్నీ అన్నప్పటికీ మోషేను వాడుకున్నాడు. ఈరోజు నీ పక్షంగా కూడా ఎవరి ద్వారానో వాడుకుంటాడు. నేను భయపడక బిడ్డ. అందుకే అన్నాడు, ఎట్లా పంపించారంట, మరియు నేను ఈ జనుల ఎడల ఐగుప్తీల కటాక్షము కలిగి చేసేదను. గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగుదాన్ని, తన ఇంట నుండి దాన్ని, వెండివి గలను, బంగారం నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును, మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తులను దోచుకుందిరు. హల్లెలూయా. శ్రమను చూడలేదా? బాధను చూడలేదా? మనకు తెలుసు కష్టాల మీద కష్టాలు. మరి ఎర్ర సముద్రం ముందు ఉండడం, అప్పుడు అనుకున్నారు అయ్యో అక్కడే బాగుండు, అక్కడే మేము చచ్చిపోతే బాగుండన్నారు. కానీ దేవుడు చేయలేదా? అద్భుతాలు చదివి ఈరోజు ఈ వాక్యం వింటున్నా నా ప్రియబిడ్డ, ఐగుప్తీల్ని నడిపించిన, ఐగుప్తి దేశంలో నుండి ఇస్రాయల్ని నడిపించిన దేవుడు నిన్ను నడిపిస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. భయపడక, దిగులు పడక, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను చుట్టలేదు, నాకేమి లేదు అనుకోకు. చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ దుఃఖం చూస్తున్నాడు, నీ బాధను చూస్తున్నాడు. తప్పకుండా ఆయన నీ పట్ల కార్యం జరిగిస్తాడు. ప్రార్థించుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగినాడు, నీ గొప్ప దేవుడు ప్రభువా, నువ్వు సహాయం చేయగల దేవుడు, అద్భుతాలు జరిగించగల దేవుడు, మహోన్నతుడు. ఇదిగో ప్రభు, ఏసేపుకు తోడై ఉన్న దేవుడు, ఇక్కడ ఎవరైతే వేదనతో, బాధతో, దుఃఖంతో కూర్చున్నారయ్యా, నాకు తెలియదయ్యా వారి ఉద్యోగంలో ఏ బాధ ఉన్నదో, ఏ దుఃఖం ఉన్నదో, ఏ శ్రమలున్నారో, వారి పనుల్లో ఏ బాధ ఉన్నదో నాకు తెలియదయ్యా. కానీ నువ్వు చూస్తున్న దేవుడు, తప్పకుండా కార్యము జరిగించండి. మీరు అద్భుతం జరిగించి వారి పట్ల మీరు మహిమ పొందుకునమని అంధకార శక్తులన్నింటినీ బంధిస్తున్నామయ్యా. దురాత్మ సమూహం అగ్నిత కాల్చివేస్తున్నామయ్యా. అనారోగ్యంతో ఉన్న వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. అయ్యా మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన అవసరతలు కోరినేళ్ళ ఈ స్క్రీన్ పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. తప్పకుండా మీ కొరకు మేము ప్రార్థిస్తాం. దేవుడు దీవించును కాక. ఆమేన్.